మంచి ఎండల కూడ లెక్క చేయకుండా నాకు ఇంతగా స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు యువగలం మనగలం ప్రజాబలం సంక్షోభాలు పోరాటాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారిని బర్త్రఫ్ చేస్తే ఇదే పెద్ద ఎత్తున పోరాటం చేసి మళ్లీ అన్న ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఈ తెలుగు ప్రజలది. కష్టాలు ఎదురుగా వస్తే నిలబడే దమ్ము ధైర్యం ఉన్న జెండా మన పసుపు జెండా. అసలు భయం మన భయడేటలోనే లేదు బ్రదర్. పోలీస్ సోదరులు డ్రోన్ ఎగరేస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, తీయండి జగన్ కి లైవ్ లో చూపించండి. తాడేపల్లి కొంపలో ఒక టీవీ పగులుతాం కాయ. యుద్ధం మొదలైంది, సైకో జగన్ కి ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయింది. 3 నెలలు, 3 నెలలు సైకో జగన్ ని పిచ్చి ఆసుపత్రి పంపించే బాధ్యత మనందరం తీసుకోవాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశయాలతో జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. జనవరి 27న ఈ యువగలం ప్రారంభమైంది. 400 రోజులు 4000 కిలోమీటర్లు చేయాలని, పాదయాత్ర చేయాలని కుప్పం నుంచి నేను పాదయాత్ర ప్రారంభించా. ఈ యువగలానికి బ్రేకులు లేవు, వీక్ ఆఫ్లు లేవు, శని ఆదివారాలు లేవు. 209 రోజులు నిరంతరం ప్రజల్లో ఉన్నాడు మీ లోకేష్. 10 ఉమ్మడి జిల్లాలో 2853 కిలోమీటర్లు పాదయాత్ర నేను చేశాను. కానీ ఈ పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులు ఆపాలని ఈ సైకో జగన్ స్కెచ్లు వేశారు. ఈ పాదయాత్రలో రైతులని, యువతని, మహిళల్ని, కార్మికుల్ని, పారిశ్రామికవేత్తల్ని, బీసీల్ని, ముస్లింల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, న్యాయవాదుల్ని, ఆటో డ్రైవర్ల్ని, ఆర్ఎంపి డాక్టర్ల్ని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు నేను కలిసా. నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారాలు వచ్చిన వెంటనే మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం. ప్రతి 100 కిలోమీటర్లకి నేనిచ్చిన ప్రతి హామీకి శిలా ఫలకం కూడా వేస్తాం జరిగింది. వైకాపా నాయకుల అవినీతి బయటపెట్టా. ఒక్క ఛాన్స్ అని ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న జగన్ విషయాలన్నీ కూడా నేను బయట పెడతాం జరిగింది. ఈ యువగలం ప్రజాగలంగా మారి ఈరోజు మీరందరు నా ముందుకు వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగలను ఆపేదానికి అనేక కుట్రలు చేశారు. పెద్దలు చెప్పినట్లు చిత్తూరులో ప్రారంభమైంది యువగలం. నేను నడుస్తుంటే ప్రజలతో మాట్లాడాలని మైకు పట్టుకుంటే నా మైకు లాగారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మొగాడు పుట్ట లేదు, పుట్ట ఓడు మై డియర్ జగన్. నా స్టూలు లాక్కున్నారు, మా మైకు బాయ్ని కొట్టారు. కాని ఆనాడే చెప్పా, సహకరిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే ఇది దండయాత్ర. పోలీసులు పంపారు, పిల్ల సైకిల్ని పంపారు. వాళ్ళందరు నేను ఒక్కటే చెప్పా,
తగ్గేదే లేదు. యువగలం వాలంటీర్ల పైన కేసు పెట్టారు, నాయకుల పైన కేసు పెట్టారు, నా పైన 6 కేసులు పెట్టారు. అయినా కూడా యువగలం ఆగలేదు. ఆఖరికి మన రాముడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఈ యువగలానికి పాజు పెట్టాడు ఈ సైకో జగన్. అసలు ఈ సైకో జగన్ కి మన చంద్రబాబు గారిని చూస్తే ఉచ్చబడుతుంది, ఉచ్చబడుతుంది. అందుకే ఏం తప్పు చేయని మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేపించాడు ఈ సైకో జగన్. సొంత అమ్మని చూసిన, చెల్లిని చూసిన వణికిపోతాడు ఈ సైకో జగన్. సైకో అని ఎందుకంటున్నానో ప్రజలు కూడా చెప్పాలి. బాబు గారి పైన ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక కేసు, మద్యం కేసు. త్వరలో అన్న క్యాంటీన్ పైన కూడా కేసు పెడతాడు ఈ సైకో జగన్. అసలు వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారో చదివితే నవ్వు వస్తుంది నాకు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకి అన్నం పెట్టి రాష్ట్ర ఖజానాకి అన్యాయం చేశాడు ఈ చంద్రబాబు గారని ఏకంగా రిమాండ్ రిపోర్ట్లో రాస్తాడు ఈ సైకో జగన్. స్కిల్ డెవలప్మెంట్ లో ముందుగా 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు ఏకంగా 27 కోట్ల రూపాయలు అవినీతి. అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిందంట. అరే ఫూల్స్, అరే ఫూల్స్. అది కష్టపడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా 100 రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులు ఇచ్చింది మా పసుపు సైన్యమని ఈ సభాముఖంగా ఆ ఫూల్స్ కి చెప్తున్నా. 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు, ఏకంగా న్యాయానికి సంకెళ్ళు వేశారు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఒక్క ఆధారాన్ని చూపించారా, చూపించారా? కనీసం బాబు గారి అకౌంట్ కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ కానివ్వండి, లేంటే తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి 1 రూపాయి అవినీతి సొంబు వచ్చినట్టు నిరూపించారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. హైకోర్టు మొన్న నిజం నిలబెట్టింది. బెయిల్ ఆర్డర్లో చాలా స్పష్టంగా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని ఆ ఆర్డర్లో కూడా చెప్తాం జరిగింది. నన్ను కూడా వదలబెట్టలా, నా పైన కూడా సిఐడి కేసులు పెట్టాడు. దమ్ము ధైర్యంగా సిఐడి ఆఫీస్కి వెళ్ళా, అక్కడున్న అధికారులు అడిగా ఒక్క ఆధారమైనా చూపించగలుగుతావా అని. కానీ అక్కడున్న అధికారులు ఏం చెప్పాడు తెలుసా, అయ్యా మీ చేతిలో ఎర్ర బుక్ ఉంది, నా పేరు మీరు రాయరు కదా అని ఆ అధికారి చెప్పే పరిస్థితి. నేను ఆనాడే చెప్పా, నేను ఎప్పుడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకు పంపిస్తారని. నేనేం తప్పు చేయలేదు కనుక దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి రాజోత్సవగా సైకో జగన్ అని పిలవగలుగుతున్నాను. ఆఖరికి మా అమ్మ బోనమ్మను కూడా వదిలిపెట్టలా, నా భార్య భ్రమణి పైన కూడా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎగతాళి చేశారు మంత్రులు. ఆ మంత్రులు చెప్తున్నా, కౌంట్ డౌన్ మొదలైంది. ఇదే రీతిలో మీరు కేసులు పెట్టుకుంటా పోతే భయపడేదానికి ఇక్కడ ఎవరు సిద్ధం లేరు. భయం మీకు పరిచయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు,
మన బాబు గారి ఇంటిపైన దాడి చేశారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానం తీసుకొని విజయవాడకి వస్తాననుకుంటే లెటర్ పంపించి విమానం టేక్ ఆఫ్ చేయనీదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అడ్డుపడ్డారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ మార్గంలో బయలుదేరి వస్తే ఏకంగా బార్డర్ దగ్గర 3 గంటల సేపు ఈ సైకో జగన్ ఎలా ఆపాడో మనందరం చూసాం. కేసులు పెట్టారు, తగ్గము. వాళ్ళందరూ చెప్తున్నా, ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోబోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కేసులు పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను.